రైతులకు కౌల రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులోని సుంకరవారి తోటలో శుక్రవారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మిన 21 రోజుల్లో సొమ్ములు చెల్లిస్తామన్న ప్రభుత్వ నిబంధనను సవరించాలని కోరారు. రైతులు పంట అమ్మిన వెంటనే సొమ్ములు చెల్లించే విధానం తీసుకురావాలని కోరారు. ధాన్యం బకాయి సొమ్ములు సకాలంలో చెల్లించకపోవటం వల్ల రైతులు పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి నష్టపోతున్నారు ని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులు కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని కోరారు. వచ్చే వ్యవసాయ సీజన్కు సంబంధించి కౌలు రైతులందరికీ పంట సాగుదారు హక్కు పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. భూ యజమానులతో ఒప్పంద పత్రాలు సంతకాలతో నిమిత్తం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఖరీఫ్ సాగుకు కౌలు రైతులందరికీ వడ్డీ లేని పంట రుణాలు అందించే విధంగా ప్రభుత్వం తగు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, తలారి జయరాజు, అన్నంరెడ్డి రంగారావు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ రోజు శుక్రవారం తోటలో రైతు సంఘం సమావేశాన్ని రైతులతో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మొన్న రబీకి సంబంధించిన ధాన్యాన్ని రైతులందరూ కూడా మిల్లులు తరలించారు, రైతులు ట్రక్ షీట్లు ఇచ్చారు. అయితే 20 రోజుల వరకు రైతు ధాన్యం చోళ్ళు టైం అయింది. అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాలకి డబ్బులు జమ చేయలేదు. అంటే దాల్వా సంబంధించిన ధాన్యం డబ్బులు రైతులకు అందకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఈ సుంకరవతాట ఏరియాలో రైతులందరూ కూడా నార్మళ్ళు పోస్తూ ఉన్నారు. మరి నార్మళ్ళు పోయాలంటే రైతు పెట్టుబడి అవసరం. మళ్ళీ దాల్వా పెట్టిన పెట్టుబడి కూడా అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ప్రభుత్వం మాత్రం 21 రోజులు దాటిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి నిబంధన పెట్టింది. ఈ నిబంధనకే శాస్త్రీయత లేదు. కాబట్టి నిబంధన కూడా 4-5 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించాల్సి పోయి 21 రోజులు నిబంధన పెట్టడం వల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి 21 రోజుల నిబంధనలకే అనుగుణంగా కాకుండా ముందుగానే రైతులకి డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 21 రోజుల నిబంధనలు సవరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సుంకరవరం ఏరియాలో రైతులు కౌలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రైతుల ఖాతాలకు జమ చేసి ఇవాళ అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరపు కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి కౌలు రైతులందరికీ కూడా భూ యజమాని సంతకాలు అనుమతులతో నిమిత్తులు లేకుండా కౌలు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ధాన్యం అమ్ముకునేటప్పుడు కానీ, ఎరువులు తెచ్చుకునేటప్పుడు కానీ, విత్తనాల సబ్సిడీ పొందేటప్పుడు కానీ ఎన్నింటి సందర్భాల్లో కూడా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఆన్లైన్లో కూడా కౌలు రైతులు పేర్లు ఉండడం లేదు. కాబట్టి ఈ క్రాప్లో కూడా కౌలు రైతులు పేరు నమోదు కావాలంటే ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, సీసీఆర్సీ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ కౌలు రైతులందరికీ కూడా సీసీఆర్సీ కార్డు మంజూరు చేయాలి. ఈ వచ్చే ఖరీఫ్ సంబంధించిన బ్యాంకుల ద్వారా కౌలు రైతులందరికీ వడ్డీ లేని పంట రుణాలు అందించే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమావేశం తరఫున చేసిన తీర్మానం ఆధారంగా ఈ సమస్య మీద కూడా ఆందోళన చేయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇవాళ ధాన్యం బకాయి సొమ్ములు అన్ని చెల్లించి ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.